అన్ని పనులు నాకే చెప్తున్నారు. వీడకి బాగా బుద్ధి చెప్పాలి. అరే అదిగో చిలక, గోరింక, ఎప్పటినుంచో వీళ్ళిద్దరిని ఒకే చోటు చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దొరికింది అవకాశం. నేను కూడా చూడాలి కదా వీరి ప్రేమ వ్యవహారం. నేననుకున్నదంతా నిజమేనన్నమాట. దీన్ని బట్టి చూస్తే సురేష్కి దీపాళికి మధ్య ఏదో లవ్ స్టోరీ నడుస్తున్నట్టుంది. వాట్స్ రాంగ్ ఆలియా? ఎందుకు అంత టెన్షన్గా ఉన్నా? మేజర్ ప్రాబ్లం వచ్చింది. వాట్ ప్రాబ్లం? ప్రవీణ్ తన బిహేవియర్ చూస్తుంటే తన లైఫ్లో ఎవరో ఎవరో అమ్మాయి ఉన్నట్టు అనిపిస్తుంది. వాట్? అది నీకెలా తెలుసు? ఐఎమ్ టెలింగ్ యూ తను. It is just my gut feeling. I need to find this out. Tana life lo vere ammai undo ledo telusukovali because nenu Australia lo poorthiga oka yedadi paatu unnanu evvarni kannetti kuda choodaledu. Enduku? Endukante Praveen e na future ani naaku telusu ganaka. Tana life lo ganaka veroka ammai undunte nenu tanni vadili pettanu. Relax. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? తను నాతో ఏదో మాట్లాడాలని ప్రవీణ్ పదే పదే అంటున్నాడు. ఇట్ వాస్ సో అన్కంఫర్టబుల్. నేను ఎప్పుడు తనకి దగ్గరగా వెళ్ళినా హీ యూస్ టు బిహేవ్ సో అబ్నార్మలీ. అండ్ యూ నో తను బాస్ ఆర్ నాట్ లైక్ దాట్. మేము పెళ్లి చేసుకోబోతున్నాం, దిస్ ఇస్ హౌ హీస్ బిహేవింగ్. ఇంటికి బాగా లేటుగా వస్తాడు, పైగా అంతసేపు ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, ఐ డోంట్ నో ఎనీథింగ్. వన్స్ అగైన్, నువ్వు వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడావా? ఓ యా, ఆఫీస్ రైట్. అంతా తండ్రి కాకా పట్టేవాళ్లే, ఎవరు ఏ సంగతి చెప్పలేదు. ఇక ఆంటీ, ఆ ఆంటీ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసా? తను ప్రవీణ్ కి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుకుంటుంది. తను నేను ఎలాగైనా తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతుందో తెలియాలి. ఐ హోప్ నీ అనుమానం తప్పవ్వాలి. మీ అన్నయ్యకి నిజం తెలిసిందంటే తను ప్రవీణ్ ని చంపేస్తాడు. అందుకే నేను ఇంతవరకు అన్నయ్యకి ఏం చెప్పలేదు. ముందు నిజమేంటో నేనే తెలుసుకోదలిచాను. అప్పటికి ప్రవీణ్ ఒప్పుకోకపోతే అప్పుడు నేను అన్నయ్యకి మొత్తం అంతా చెప్పేస్తాను. ముందు ఆ నిజమేంటో నేనే తెలుసుకోవాలి. ఏమైపోయింది తను? ఒకసారి ఫోన్ చేసి చూస్తాను. హాయ్. ఏమైపోయావు నువ్వు? నువ్వు అసలు రావేమో అనుకున్నాను. నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్రవీణ్, 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 ఒక క్షణం. నిన్ను కలవడానికి ఒకరు వచ్చారు. ఎవరు? వన్ సెకండ్. అక్క. ఈవిడే మా అక్క, ప్రజ్ఞ అక్క. తనే నాకు సర్వస్వం. నీకు తెలుసా, అక్కకి తెలియకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. ప్రవీణ్, ఏమైందంటే అక్కకి మన సంగతి తెలిసిపోయింది, అందుకే తను నిన్ను ఒకసారి కలవడానికి వచ్చింది. సారీ, నేను చెప్పడం అయిపోయింది, ఇప్పుడు నీ వంతు. మా అక్క నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలనుకుంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. అరే, నేను నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్క, నువ్వు తనకి లెక్చర్ ఇవ్వకు. తనే నా స్టూడెంట్ కాదు, నీకోసమే మాట్లాడుతున్నాను. నువ్వు బయటకు వెళ్ళు. బాయ్. హాయ్. ప్లీజ్ కమ్. ఐ జస్ట్ హోప్ ప్రవీణ్ గానీ అక్క ముందు నర్వస్ అయిపోయి ఏదేదో మాట్లాడకుండా ఉండాలి. భగవంతుడా, ప్రవీణ్ నాకెంత నచ్చాడో అక్కకు కూడా అంతే నచ్చాలి. ఐ మీన్, ఇష్టం అంటే అలాంటి ఇష్టం కాదు, కానీ నచ్చాలంతే. మీకు అర్థమైంది కదా? సురేష్ నాకు ఫోన్ చేస్తున్నాడంటే అక్క తన ఫోన్ ఆన్సర్ చేయలేదేమో, అందుకే నాకు చేస్తున్నాడు. ఒక్క క్షణమైనా తనని ఒంటరిగా ఉండనివ్వు. ఏంటంటే, ప్రస్తుతం అక్క నీ ఫోన్ ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే తను ఇప్పుడు నా లైఫ్ గురించి డిస్కస్ చేస్తుంది. సారీ. అన్నీ అర్థం చేసుకోగలను నేను. ఐ అండర్స్టాండ్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కేవలం చాటింగ్ చేస్తేనో, ఇంటర్నేషనల్ టైం పాటిస్తేనో సరిపోదు. మధ్యలో ఒక సోనిత వచ్చేస్తుంది దూరంగా ఉన్నందువల్ల. సో ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. బట్ యు డోంట్ హ్యావ్ టు వరీ నౌ ప్రవీణ్.
నేను వచ్చేసానుగా, అందువల్ల నేను నీకొచ్చిన శూన్యతనంతా పోగొట్టేస్తాను. అందుకే నువ్వు ఆ పిల్ల ఎవరైనా సరే నువ్వు ఇక తన్ని నీ జీవితం నుంచి బయటకెంటేయచ్చు. ఐ అండర్స్టాండ్ ప్రవీణ్, ఇలాంటి సరదాలు చాలా సహజం అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఫాగ్ ఆఫ్ యూ. సరదానా ఆలియా? అదేదో సరదా కాదు. నువ్వు అనుకున్నట్టు అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పిచ్చి వాళ్ళ ప్రేమిస్తున్నాను. ఇక తన్ని మర్చిపోవడం మాట్లాడొచ్చి తన్ను చూడకుండా ఉండలేను. యు గెట్ దట్? ఇప్పుడే వస్తాను. చెప్పమ్మా. సరే కానీ నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావు? ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. చాలా ఖరీదుగా ఉన్నాయి ఇక్కడ. దాని గురించి నువ్వేం బెంగపడకు. ఏంటంటే ఆ లక్ష్మణ్ గారి పెళ్ళావు నా చిన్ననాటి స్నేహితురాలు. ఆ ఆవిడకేమో అతను బాగా తెలుసుట షాప్ ఓనర్, అందుకని మనకి డిస్కౌంట్ కూడా ఇప్పిస్తానంది. అక్కడ డిజైన్లు నంబర్ వన్. అచ్చ నా కూతురులాగా. అమ్మా నువ్వేగా అంటూ ఉంటావు మన తాహతకి తగ్గట్టుగా మనం ఆలోచిస్తూ ఉండాలని. ఇక్కడైతే 50,000 తక్కువగా ఏది దొరకదు. దాని గురించి నువ్వేం బాధపడకే, వాళ్ళకి నేను డబ్బు ముందే ఇచ్చేసాను. నీకు నచ్చిన మంగళసూత్రం తీసేసుకో. ఇప్పుడు అన్నీ సర్దుకుపోయాయిగా, ఇంకా నువ్వెందుకు బెంగ పెట్టుకుంటున్నావు? పెళ్ళంటే మళ్ళీ మళ్ళీ జరిగేది కాదుగా. సరే దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసురా. సరేనమ్మా. అక్క పెద్దమ్మేమన్నారు? అమ్మ మంగళసూత్రం తీసుకుని ఇంటికి వచ్చేయమంది. అయితే నువ్వు మంగళసూత్రం తీసుకుని నేను లోపల వేరే ఏదైనా చూస్తాను. ఎందుకు? ఇప్పుడు మనమేం కొనక్కర్లేదుగా. చూస్తే దీనికి ఏమైనా డబ్బులు తీసుకుంటారా? అయినా ఇది చాలా పెద్ద షాప్ నన్ను చూని అక్క. పిచ్చి పిల్ల. అవునానమ్మా, నేను జ్యువెలరీ షాప్ కి వచ్చాను, డ్రాప్ చేస్తాను. ఏమైనా తీసుకోవాలా? ఆ చెప్తా విను. ఆలియా కోసం నేను స్పెషల్ గా డిజైన్లు ఆర్డర్ చేసేసాను. వాటితో పాటు ఒక వజ్రాలు పొదిగిన సెట్ ఆర్డర్ చేశాను. అది రెడీగా ఉందో లేదో చూడు. ఉంటే అది కూడా తీసుకొచ్చేసేయ్. నానమ్మా ఆలియా ఫోన్ ఆన్సర్ చేయనందుకు నాకు పనిష్మెంట్ తప్పదు. లేదంటే తను ఊరుకోదు కదా. ఇందుకు దానికి ఏం తీసుకోవాలి? బ్రేస్లెట్ సరిపోతుందా? పర్ఫెక్ట్ గా ఉంది బాబు, పర్ఫెక్ట్. దీన్ని బట్టి చూస్తే నువ్వు పెళ్లికి సిద్ధమైపోయినట్టుగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లల విషయంలో నీ ఆలోచనలో చేంజ్ వచ్చేసింది. నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని ఒక మంచి పిల్లని ఇంటికి తీసుకురా. అప్పుడు బ్రాస్లెట్ నేను చేయిస్తానులే. అరే నానమ్మా ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? నన్ను చేసుకునే అమ్మాయి ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడుంది? నేను కూడా అనగలను. ఆ రోజు టీవీలో వచ్చిన అమ్మాయేగా తను. ఆ రోజు అభి గురించి ఎంత ఘోరంగా మాట్లాడిందో ఇప్పుడు చూడు. చూస్తుంటే ఇది ఏదో కొత్త పబ్లిసిటీ స్టంట్ లా ఉంది. నీకు సంతోషంగా ఉందా? నీ పేరుని నా పేరుతో ముడేసినందుకు? మీ పేరుతో నా పేరు ముడివేయాలనే సరదా నాకేం లేదు. అయితే ఎందుకు మరి నీడలా పదే పదే నన్ను వెంటాడుతున్నావు? ఎందుకు ఇలా ప్రతిసారి నా కంటపడుతున్నావు? తలరాత, బహుశా నా తలరాత అంత ఘోరంగా ఉందేమో. మాటి మాటికి మీరు ఎదురుపడుతున్నారు. ఇది పబ్లిక్ ప్లేస్, నేను ఇక్కడికి పని మీద వచ్చాను. ఈసారి మీరు ఎక్కడికైనా వెళ్తే ముందే అనౌన్స్ చేయండి. నేను ఆ చుట్టుపక్కల కూడా రాను. బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ నౌ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నీ తలరాత మార్చే విషయం. లిసన్ ఆలియా, ఐ నో ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో ప్లీజ్. నాకు అసలు పరిచయం కూడా లేని ఒక అమ్మాయిని కలిశాను నేను. తన మాటలు, తను చేసే పనులు నాకు చాలా గుర్తొస్తాయి. తనకి సంబంధించిన ప్రతి విషయం నాకు ముఖ్యమైనదిగా మారిపోయింది. అలా అనుకుంటూనే నేను తనని ప్రేమిస్తున్నానని గ్రహించాను. ఒక అపరిచిత వ్యక్తి ఉండడం ఉండబోవడం విషయంలో నా మీద చాలా ప్రభావం చూపించసాగాయి. యును, నేను రోజంతా తన గురించి ఆలోచించేవాణ్ణి.
ఆలియా, నిన్ను కమిట్ అవ్వడానికి కారణం నువ్వు నా చిన్ననాటి స్నేహితురాలేవు కదా. నా గురించి నీకు తెలుసు, నన్ను అర్థం చేసుకోగలవు. యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ అభి అలా చెప్పినప్పుడు నాకు అదే సరైంది అనిపించింది. అప్పట్లో నాకు ప్రేమ గురించి తెలియదు ఆలియా. పెళ్ళి స్నేహం కంటే అవసరమైంది ఇంకొకటి ఉందని నాకు తెలీదు. ఆలియా, ఐ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్ అండ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే అదేం పొరపాటు కాదనిపించింది. సో ఇస్ షీ ఏ గుడ్ కిస్? ఇస్ షీ ఎ గుడ్ కిస్? నాకంటే ఎక్కువగా అంత అట్రాక్షన్ తనలో ఏముంది? నిన్ను నిజం మాట్లాడుతున్నాను. నీ ఆఫీస్ లో పనిచేసే పెళ్ళై ఉంటుందను. ఇది అంటే ఈ షర్ట్ నువ్వు వేసుకున్న ఈ షర్ట్ తను సెలెక్ట్ చేసింది కదా? పూర్తిగా థర్డ్ క్లాస్ టేస్ట్, బికాస్ ఇది ఆలియాకి ఇష్టమైంది కాదు. దిస్ ఇస్ రబ్బిష్. ప్రవీణ్ నీకు ఎలాంటమే నచ్చుతుంది ఇది? ఇంట్లో ఉండే అమ్మాయి నోములు వ్రతాలు చేస్తూ నీకోసం వేచి ఉండే పిల్ల, నువ్వు వచ్చేదాకా భోజనం కూడా చేయకుండా నీకోసం వంట చేసే పిల్ల. ఆలియా, అలాంటిదేం లేదు. ఇది అలాంటిదే ప్రవీణ్. అయినా ఒక ఏడాది లోపు నువ్వు అన్నయ్యకి ఇచ్చిన ప్రామిస్ నే మర్చిపోయేంతగా అసలు ఏం జరిగింది? నా గురించి ఏమనుకున్నావు? నాకు వేరే చాయిసెస్ లేవనుకున్నావా? ఈ ఒక్క ఏడాదిలో నన్ను ఎంతమంది హాట్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయిలు ఇష్టపడ్డారో తెలుసా? కానీ నేను అందరినీ రిజెక్ట్ చేశాను. ఎందుకని ప్రవీణ్? ఎందుకు? నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నందువల్ల. ప్రవీణ్ ఒక్క మాట తప్పని కమిట్మెంట్ ఉన్న అబ్బాయి అని నేను అనుకున్నాను. తన గర్ల్ ఫ్రెండ్ విషయంలో హానెస్ట్ గా ఉంటాడనుకున్నాను. కానీ లేదు. లుక్ అట్ యూ. నీ గురించి ఏమనుకున్నావు? నీ ఉద్దేశంలో నేను కూడా నీ ముందు నిలబడి నీలాగా ఒక సాడ్ లెక్చర్ ఇస్తాననుకున్నావా? నో ప్రవీణ్, యూఆర్ మిస్టేకన్. ఎందుకంటే నేను ఇలా అనామకరాలి కాను. రాక్ స్టార్ అభికి చెల్లెల్ని నేను. అండ్ ఇఫ్ యు ఫాలిన్ ఇన్ లవ్ విత్ దిస్ గర్ల్, బెడి గెట్ అవుట్ ఆఫ్ దిస్ లవ్. స్లాప్ హర్, డిచో అండ్ గెట్ రిడ్ ఆఫ్ హర్. ఐ డోంట్ కేర్ ప్రవీణ్, ఐ రియల్లీ డోంట్. ఆలియాకి నచ్చిన వస్తువుని వేరొకరు సొంతం చేసుకోకూడదు ప్రవీణ్. అంటే నువ్వు నాకే సొంతం. నీకోసమే. ఎవరికోసం తీసుకొచ్చావు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో తను నేనిచ్చిన రింగ్ని యాక్సెప్ట్ చేసింది. బుల్బుల్, చూడు, ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. బుల్బుల్, హే, అరే, వాట్ హ్యాపెండ్? నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? నేను అసలు కల్లా కూడా ఊహించలేని సంగతి ఒకటి విన్నాను. ది వర్స్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నేను ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అసలేం జరిగింది? అట్లీస్ట్ టెల్ మీ వై ఆర్ యు క్రైయింగ్? ఒకరు మా అక్కని మోసం చేశారు. తన ఫీలింగ్స్ తో ఆడుకున్నారు ప్రవీణ్. ఐ కాంట్ టేక్ ఇట్ ఓన్లీయా. బుల్బుల్, నువ్వు కూడా అతనిలాగే మోసం చేస్తావా? బుల్బుల్, నాకు చాలా భయంగా ఉంది ప్రవీణ్, చాలా భయంగా ఉంది నాకు. నేను అనుకునేదాన్ని ఈ లోకంలో ప్రేమ ఒక్కటే నిజం అనుకున్నాను. నా ఉద్దేశంలో ప్రేమ అంటే ఒకరి సంతోషం కోసం మనం ఏమైనా చేయడం ప్రవీణ్. ప్రవీణ్, ఒకరు మా అక్కని నమ్మించి మోసం చేశారు ప్రవీణ్. ఆ సంగతి మా అక్కకి తెలిసిందంటే అప్పుడు అప్పుడు తనకి ప్రేమ మీద అసలు నమ్మకమే లేకుండా పోతుంది. ప్రవీణ్, నువ్వు కూడా అతనిలాగే మోసం చేయవు కదా? ప్రవీణ్ చెప్పు ప్లీజ్, నిన్నే అడుగుతున్నాను కదా, నా ప్రశ్నకి జవాబు చెప్పు. చెప్పు ప్రవీణ్, నువ్వు కూడా నన్ను మోసం చేయవు కదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నో,
నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను. కానీ ఇప్పుడు నాకు తెలిసొచ్చింది, నీ తలరాత అతనితో ముడిపడుందిగా. నీ నుదుట అతని పేరుతోటే కుంకుమ దిద్దాలనుకుంటున్నావు నువ్వు. ఆ వ్యక్తి మన సురేష్ అవడం ఆనందం. సురేష్ని పెళ్లి చేసుకుని నువ్వు అతని వెంటే నీ నుదుట కుంకుమ ధరించబోతున్నావు కదూ. ఇక అలా ఏడవడమ్మా, నేను నీ కళ్ళు చూడు తుడిచిపెట్టినా. ఇప్పుడు పెట్టుకో. నువ్వెంతో తెలివైన పిల్లవి, అయినా నువ్వు ఇలా చిన్నపిల్లలా ఏడుస్తావెందుకు? అక్కడంతా ఎదురు చూస్తున్నారు. పసుపుతంతా ఆరంభించాలిగా, పద చక్కగా కళ్ళు జోడు పెట్టుకుని రా. నువ్వు తొందరగా బయటకు వచ్చేసి నేను వెళ్ళి పసుపు సరిగ్గా కలిపారో లేదో చూస్తానా. పూర్ణిమ, తొందరగా పనులన్నీ చక్కబెట్టేయమ్మా, ప్రజ్ఞ వచ్చేస్తోంది. చూసారు అత్తయ్య, మీరేమో విశ్రాంతి తీసుకోమంటారు. విశ్రాంతి తీసుకుంటే పనులేమో అవ్వవు. తనేమో ఎప్పుడు ఫోన్ చెవులో పెట్టుకుని కూర్చుంటుంది. పూర్ణిమ వెళ్ళు. ఏంటమ్మా, నువ్వు ప్రజ్ఞ కూడా వచ్చేసింది చూసావు. ప్రజ్ఞ ఇక్కడ పనులు అక్కడే పెట్టేశారు. రా తల్లిరా, ఇప్పుడు పసుపు పెట్టాక నువ్వు వేణీళ్లతో స్నానం చేయాలి సరేనా? తలిచింది లేమ్మా, ప్రజ్ఞ వచ్చిందిగా. నువ్వు ఒక పని చేయమ్మా, అక్కడ స్టోర్ రూమ్ లో ఒక చాప్ ఉందిగా, వెళ్ళి దాన్ని తీసుకురా వెంటనే. బుల్బుల్, ఏం ఆలోచించావు నువ్వు? అదే నేను చెప్పిన దాని గురించి. నాకు ముఖ్యమైన పని గుర్తొచ్చింది అత్తయ్య, నేను వెళ్ళాలి. నేను చెప్పిన సంగతి కంటే ముఖ్యమైన పని ఏముంటుంది? చిచి, నేను పడిన శ్రమ అంతా వృధా అయిపోయినట్టుంది. ఇక్కడ కూర్చొని ఈవిడ పసుపుతంతా నేనెందుకు చూడాలి? అయ్యో అన్నయ్య, ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నావు. కూర్చో, నేను వెళ్ళి కెమెరా తీసుకొస్తాను. సురేష్, నేను ఇలా చెయ్యలేను. ఏం చెయ్యనంటున్నావు ప్రజ్ఞ? నువ్వు వేరొకరిని ప్రేమిస్తున్నావని తెలిసి కూడా, ఆ వేరొకరు ఎవరో తెలిసిన తర్వాత కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను సురేష్. ఏమైంది ప్రజ్ఞ, బానే ఉన్నావా? ఉన్నట్టుండి ఇలా ఎందుకంటున్నావు? జరగబోయేది మనం ఏదైతే చెయ్యబోతున్నావో సురేష్, అది మంచిది కాదు. సరైంది కాదు అంటే నీ ఉద్దేశం? తెలియక ఏదైనా చేస్తే దాన్ని తప్పంటారు. ఏదైతే కావాలని చేస్తామో అది సరేలా అవుతుంది. ఆ తప్పుకి క్షమాపణ కూడా ఉండదు. ప్రజ్ఞ, ఏంటా తప్పు? క్షమాపణలేంటి? నువ్వు చెప్పదలుచుకున్నదేంటి? నేను నువ్వు బుల్బుల్ మాట్లాడుకున్న మాటలు విన్నాను. ఇది నా వల్ల కాదు. ఈ పెళ్లికి నాకెలాంటి హక్కు లేదు. ఈ బంధాన్ని నేను నిలబెట్టుకోలేను సురేష్. అసలు నువ్వు అంటున్నది ఏంటి ప్రజ్ఞ? సురేష్, నీకు అర్థం కావడం లేదా? ఒకవేళ ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యుంటే, నా పెళ్లి ఎవరో అపరిచితుడితో అయ్యుంటే, బహుశా అప్పుడు నేను నిలబెట్టుకునేదాన్నేమో. అప్పుడు నాకేం తెలియదు కాబట్టి
కానీ ఇప్పుడు అంతా తెలిసి కూడా నేను ఎలా నిన్ను పెళ్లి చేసుకోగలను? నువ్వు వేరొకరిని ఇష్టపడుతున్నావని తెలిసింది కదా నాకు. ఈ పెళ్లి నువ్వు రాజీపడి చేసుకుంటున్నావని నాకు తెలిసిపోయింది. నువ్వు ఈ పెళ్లిని నా మీద జాలిపడి చేసుకుంటున్నావని తెలిసిపోయింది సురేష్. నేను నా జీవితంలో ఎవరి దయాదాక్షిణ్యాలు కోరుకోలేదు. అలాంటిది ఇప్పుడు నీ ప్రేమను ఎలా అంగీకరించగలను? నువ్వెప్పుడూ నిజం కోసమే నిలబడే మనిషివి. ఇలాంటి అబద్ధపు బంధాన్ని నువ్వెలా నిలబెట్టుకుంటావు? నీ కళ్ళల్లో నా మీద జాలి కనిపిస్తే అది నేను సహించలేను. బహుశా మన సంబంధం ఒకరినొకరం కిటికీల్లో నుంచి చూసుకోవడం వరకే ఉందేమో సురేష్. ఒకరి కళ్ళల్లో ఒకరం మనం మన భవిష్యత్తుని చూసుకోలేము. అసలు అది మన తలరాతలోనే లేదు. నేను ఈ పెళ్లి చేసుకోలేను.